మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒంటి గంట 1:30 వరకు బిల్డింగ్ కూలిపోయింది, వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు. ఒక అతను చనిపోయాడు. ఇక్కడ పక్కన ఒక 50 మీటర్ల దూరంలో ఆయన బాడీ దొరికిపోయింది. 2 డేస్ తర్వాత వాళ్ళ మదరు అమ్మాయి 10 కిలోమీటర్స్ అవతల దొరికింది. నమస్తే, నేను విజయ్. ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం ఏ స్థాయిలో జరిగింది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను. వాహనాలు, ఇళ్ళు, మనుషులు ఎక్కడ పట్టినా పూర్తిగా ధ్వంసమైపోయారు. చాలా ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రస్తుతం నేను నిల్చుకున్నటువంటి ప్రాంతాన్ని చూస్తే 2 ట్రాక్టర్లు ఒకదాన్ని ఒకటి ఢీకొని ఇక్కడ ఇసుకలో కూరుకుపోయాయి. ఆ 2 ట్రాక్టర్ల మధ్యలో ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బైక్ కూడా అక్కడ ఇరుక్కుపోయింది. అంటే ఒక సిమెంట్ బ్రిక్స్ పెట్టుకొని వ్యాపారాన్ని పెట్టుకొని జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో పైన ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ నుంచి ఎక్సెస్ వాటర్ ఒక్కసారిగా ఓవర్ఫ్లో అవడంతో వరద ఒక్కసారిగా పెరిగింది. దాదాపుగా 20 అడుగులు, అంటే 10 నుంచి 15 అడుగుల వరకు కూడా వరద ఒక్కసారి చేరిపోవడంతో ఇక్కడ ఈ ప్రాంతంలో నేను నిల్చుకున్నటువంటి ప్రాంతంలో ఒకవైపు నాకున్నటువంటి ఎడమ వైపు ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ట్రాక్టర్లు ఉండేవి. ఈ బ్రిక్స్ అన్నింటినీ కూడా ఈ ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేసుకొని వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి. కానీ ఒకసారిగా వరద రావడంతో అక్కడి నుంచి ట్రాక్టర్లు కొట్టుకొచ్చేసినటువంటి పరిస్థితి. నాకు కుడివైపున మరొక వీడియో కూడా మీకు చూపిస్తారు. అక్కడ కారు కూరుకుపోయింది. ఆ కారు కూడా చనిపోయినటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కారు. సో వరద బీభత్సం ఏ స్థాయిలో ఉంది అనే దానికి ఇక్కడ మీకు చూస్తున్నటువంటి ఈ ఒక్క వీడియోనే ఒక చిన్న ఉదాహరణ అని చెప్పాలి. సో మీకు డీటెయిల్డ్గా అంటే వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ఏ విధంగా జరిగింది, అసలు ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు ఎలా ఉంది, ఆ టైంలో ఇక్కడ వ్యాపారం చేసుకునేటువంటి వారు ఏ విధంగా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వారు బిక్కుమంటూ కొన్ని గంటల పాటు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీకు డీటెయిల్డ్గా ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇక్కడి నుంచి ఒక కారును కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఆ వ్యక్తికి సంబంధించిన యాకబు సైదాబి అనేటువంటి 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. వారి కుమారుడు షరీఫ్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఆ 2 కూడా కొట్టుకుపోయారు. కొట్టుకుపోయినటువంటి ఆ 2 కూడా మృతదేహం నిన్న ఒకరిది దొరికింది, ఇవాళ మరొకరిది దొరికింది. ఎస్, అక్కడ చూడొచ్చు ఆ యాకోబ్ కుటుంబానికి సంబంధించి కూసుమంచి మండలం నాయకన్ గూడానికి సంబంధించినటువంటి గ్రామంలో వీరు వ్యాపారం చేసుకుంటున్నారు. అప్పటి వరకు ఎంతో సాఫీగా ఉన్నటువంటి వీరి కుటుంబం వ్యాపారం ఒక్కసారిగా తలకిందులైపోయింది. 2 చనిపోయారు. యాకోబ్ చనిపోవడం జరిగింది, వారి భార్య సైదాబీ చనిపోవడం జరిగింది. ఒక షరీఫ్ మాత్రం అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కారు ఇసుకలో పూర్తిగా కూరుకుపోయింది. ఇక్కడ నేను నిల్చుకున్నటువంటి ప్రాంతం నుంచి, అంటే ఇందాక చూపించిన ఆ బ్రిక్స్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్లేస్లో వారి కారు ఉండేది. అలాగే 2 ట్రాక్టర్లు, డ్రోజరు, అలాగే మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా కొట్టుకొచ్చేసి ఇలా ఇరుక్కుపోయాయి. లోపలంతా కూడా ఇసుక పూర్తిగా కూరుకుపోయింది. అంటే ఈ కారుల్ని చూస్తేనే వరద ఏ స్థాయిలో ఎంత బీభత్సాన్ని సృష్టించింది అనేది చెప్పచ్చు. ఆ 2 కూడా కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. కానీ ఒక షరీఫ్ మాత్రం ప్రాణాలతో బతికి బయటపడ్డారు. అప్పటి వరకు లక్షల రూపాయల వ్యాపారం జరుగుతున్నటువంటి ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు. 2 కుమారులు కూడా మంచి చదువులు చదివిస్తున్నటువంటి ఆ కుటుంబం, ఆ ఊర్లో కూడా ఒక మంచి కుటుంబంగా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి యాకోబ్ కుటుంబం ఈరోజు లేకపోవడం గ్రామస్తులను కలిచి వేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా జరిగిందండి ఈ ప్రమాదం? సార్, ఉదయం 6 గంటలకి ఆ ఫ్లడ్ ఓపెన్ అయింది. 6 గంటల నుంచి 6:37 వరకు వాళ్ళు బిల్డింగ్ పైకి ఎక్కారు. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళకున్న బంగారం అది ఇది మొత్తం బ్యాగ్లో పెట్టుకొని పైన నిల్చున్నారు. 6:30 నుంచి 1 గంట వరకు వాళ్ళు బిల్డింగ్ పైన ఉన్నారు. 1:30 వరకు బిల్డింగ్ కూలిపోయింది. అందులో పడిపోయారు. వాళ్ళు అక్కడ ఉన్న బంగారం అది ఇది అందులో పడిపోయింది. వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు. ఒక వాళ్ళ బాబు ప్రాణాలు కాపాడారు. తర్వాత ఒక అతను చనిపోయాడు. ముందే ఉదయం మార్నింగ్ 6:30 వరకు ఇక్కడ పక్కన ఒక 50 మీటర్ల దూరంలో ఆయన బాడీ దొరికిపోయింది. తర్వాత 2 డేస్ తర్వాత వాళ్ళ మదరు అమ్మాయి
10 కిలోమీటర్స్ అవతల దొరికింది. భర్త చనిపోయిన మృతదేహం దొరికింది, భార్య మృతదేహం కూడా ఇవాళ దొరికింది, ఇవాళ దొరికింది. కొడుకు మాత్రం ప్రాణాలతో బయటపడదు. అవే బ్రిడ్జి దగ్గర కొడుకుని గ్రామస్తులు పోలీసు వాళ్ళు కాపాడారు. ఇక్కడ ఈ కారులో చూస్తుంటే ఆ కారుని కానీ వాళ్ళ ట్రాక్టర్స్ కానీ ఆ మోటార్ సైకిల్ కానీ ఆ ట్రోజర్స్ కానీ చూస్తుంటే వరద బీభత్సం ఏ స్థాయిలో వచ్చిందో కూడా చూడొచ్చు. ఏ ఒక్క వస్తువు మిగలేదు అనుకోవచ్చా? అయితే కొంత డబ్బు కూడా ఎక్కువ స్థాయిలో అక్కడ వాళ్ళు దాచిపెట్టుకున్నారు, అలాగే బంగారు కూడా అక్కడ ఎక్కువ స్థాయిలో దాచిపెట్టుకున్నారు అంటారు. ఏం దాని డీటెయిల్స్ చెప్పండి. ఆ డీటెయిల్స్ ఫస్ట్ మార్నింగ్ 6:30 వరకు గ్రామస్తులు వెతికితే మాత్రం ఇక్కడ ఒక 3 తలాల వరకు దొరికింది. ఇక్కడ ఇచ్చేశారు కారు ఇన్సూరెన్స్ పేపర్లు అవి ఇచ్చేశారు. తర్వాత ఈవినింగ్ వరకు మొత్తం గోల్డ్ వరకు దొరికింది. అది గ్రామస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్లై చెప్పారు. ఎంత గోల్డ్ వరకు ఎంత ఉండింది? ఒక 40 to 40 తులాల వరకు దొరికింది. క్యాష్ ఎంత వరకు దాచిపెట్టారు? 10 లాక్స్ అన్నారు కానీ 10 లాక్స్ వరకు దొరకలేదు. 1 లాక్ వరకు అందులో తీసుకొని వచ్చేసారు. తీసుకు ఇచ్చే వాళ్ళ వాళ్ళకి అప్పు చెప్పారు. మొత్తం ఆ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఒక్కసారిగా వారి పరిస్థితి తలకిందులు అయిపోయింది. తలకిందులు అయిపోయింది సార్. ఇంతకుముందు 2-3 సార్లు వాళ్ళు వచ్చి 5 ఇయర్స్ అయింది. అందులో 2-3 సార్లు ఇట్లా జరిగింది కానీ ఇంత బీభత్సం ఎప్పుడు జరగలేదు. ఇంత బీభత్సం జరగదు, ఇది మొదటిసారి. మొత్తం గ్రామానికి కానీ ఇక 100 ఇయర్స్ వరకు ఇంతవరకు ఎప్పుడు రాలేదంట. ఇంత ఫ్లడ్ ఇప్పుడు వచ్చింది మొత్తానికి. రైట్, ఇది అంటే ఇక్కడ ప్రత్యక్ష సాక్షి చెప్తున్న దాని ప్రకారం విలువైనటువంటి కొన్ని వస్తువులను కూడా జాగ్రత్త చేసుకుని వారు బిల్డింగ్ పైకి ఎక్కారు. కానీ దురదృష్టవశాత్తు ఆ బిల్డింగ్ పడిపోయింది, వరదలో కొట్టుకుపోయారు. అందులో ఇద్దరు చనిపోయారు, ఒక వ్యక్తి మాత్రమే, ఒక యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అందులో దాచిపెట్టుకున్నటువంటి బంగారు భారీ స్థాయిలో ఎక్కువ శాతంలో దాచిపెట్టుకున్నారు. అది లక్కీగా దొరికింది. కానీ బంగారు ఎంత డబ్బు దొరికినా కూడా ప్రాణానికి వెలకట్టలేనటువంటి పరిస్థితి కాబట్టి నిజంగా చాలా హృదయ విదారకరమైనటువంటి సంఘటనగా మనం ఈ ఖమ్మం వరదల్లో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఘటనగా ఈ ఇన్సిడెంట్ని చెప్పవచ్చు. సో ఇది ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలానికి సంబంధించి పాలేరు నియోజకవర్గంలో పాలేరు రిజర్వాయరు వరద ఉధృతి వల్ల జరిగినటువంటి బీభత్సానికి సంబంధించినటువంటి దృశ్యాలు. ఈ దృశ్యాలు మీరు కెమెరామెన్ సాయి అందించారు, టెక్నీషియన్ కరుణోకర్తో కలిసి విజయ్, సుమన్ టీవీ ఖమ్మం నుంచి. ఒంటి గంట 1:30 వరకు బిల్డింగ్ కూలిపోయింది, వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు. ఒక అతను చనిపోయాడు. ఇక్కడ పక్కనే ఒక 50 మీటర్ల దూరంలో ఆయన బాడీ దొరికిపోయింది. 2 డేస్ తర్వాత వాళ్ళ మదరు అమ్మాయి 10 కిలోమీటర్స్ అవతల దొరికింది.